అక్రమార్కుల సంపాదనకు అడ్డుఅదుపు లేకుండా పోతోంది. అధికారులను తమ వశపరం చేసుకుని అందిన కాడికి దోపిడీదారులు దోచుకుంటున్నారు. అడిగిన వారిపై అడ్డుకున్న వారిపై దాడులకు సైతం వెనుకాడడం లేది అక్రమార్కులు. వీరు అక్రమార్జనతో ఇటు ప్రజలతో పాటు మూగజీవాలకు సైతం ప్రాణాపాయం పొంచి ఉంది. జగనన్న కాలనీ పేరుతో వైసీపీ చోట నాయకులు మట్టి దోపిడీకి పాల్పడుతున్న ఘటనపై ఎంట్రీ న్యూస్ ప్రత్యేక కథనం. నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోని నెల్లూరు పాలెంలో జగనన్న కాలనీల వద్ద వైసీపీ నాయకులు ఇష్టారాజ్యంగా గ్రావెల్ తరలించేస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండానే కేవలం జగనన్న కాలనీల్లోకి మట్టి తోరాలని చెబుతూ ఇష్టం వచ్చినట్లు గ్రావెల్ తవ్వకాలు చేపట్టి అక్రమంగా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. దీంతో ఆగ్రహించిన స్థానికులు గ్రావెల్ అక్రమ తరలింపును అడ్డుకున్నారు. జగనన్న కాలనీ పక్కనే ఇలా మట్టిని ఇష్టారాజ్యంగా తవ్వి పెద్ద పెద్ద గుంతలు చేస్తే రానున్న రోజుల్లో ఇక్కడ నివాసం ఉండే వారికి ప్రమాదం పొంచి ఉందని వాపోయారు. గత కొంతకాలంగా జగనన్న కాలనీల పేరుతో భారీగా అక్రమంగా గ్రావెల్ ని వైసీపీ నాయకులు బయటకు తరలిస్తున్నారని స్థానికులు తెలిపారు. ఈరోజు జగనన్న కాలనీల పేరుతో బయటికి విత్తలవిడిగా అక్రమంగా గ్రావెల్ దోలుతున్నారు. ఇదే విధంగా దోలితే నెక్స్ట్ ఫ్యూచర్ అనేది ఇక్కడ గ్రావెల్ ఏం మిగలదు. ఇల్లు కట్టుకునే వాళ్ళు కూడా చాలా ఇబ్బంది అవుతాయి. అధికారులు స్పందించి దీని మీద చర్యలు తీసుకుంటే చేస్తున్నారు, కానీ పట్టించుకోవట్లేదు. ఇంత ముందు కూడా చెప్పున్నారు, వీర్చుకొని చెప్పాము, కానీ పట్టించుకోవట్లేదు అధికారులు కూడా. అదే ఉదయం నుంచి ఇదే విధంగా తోలుతున్నారు ఉత్తరవిగా, కానీ చెప్తామంటే వాళ్ళకి లెక్కలేదు. ఎవరన్నా మాట్లాడితే బెదిరిస్తున్నారు. భారీగా గ్రావెల్ తవ్వకాలు చేయడంతో పెద్ద పెద్ద గుంతలు ఏర్పడుతున్నాయని స్థానికులు వాపోయారు. పశువులు మేత వేయడానికి కాస్త స్థలం కూడా లేకుండా చేస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలోనూ అక్రమ గ్రావెల్ తవ్వకాలను అడ్డుకున్న వెంకటేశ్వర్లు నాయుడుపై వైసీపీ నాయకులు గొడ్డలితో దాడికి దిగారని చెప్పారు. వైసీపీ నాయకుల నుండి తమకు ప్రాణహాని ఉందంటూ వెంకటేశ్వర్లు నాయుడు ఆరోపిస్తున్నాడు. కాదు కుదరదు, లోకల దొలకనబడితే తోలుకు, లేదు బయట దొలకబడి మేము ఆపేస్తాం బోళ్ళు అని చెప్పాం. మూడు రోజులు చెప్తాను, ఉన్నాం చెప్పుకునే చేయాలి. ఇవాళ వచ్చేసి రెట్టపాతకు మళ్ళీ మార్నింగ్ మా తమ్ముడితో మాట్లాడాడు. నేను తోలను, ఏదో చేయండి నాదు అని చెప్పాడు. 1000 కోట్లు టార్గెట్ అంట తనకి, 1000 కోట్లు సంపాయాలంటే ఈ 8 నెలల్లో. అది 1000 కోట్లు సంపాయాలంటే నెల్లూరు పొలం మాఫియా అంటే గ్రావెల మాఫియా, ఇసుక మాఫియా చేస్తేనే 1000 కోట్లు అనేది వస్తుందంట. అది లోకల దొలితే 1000 కోట్లు రాదంట. కొందరు అధికారులు చేశారు, నాది ఆల్రెడీ కంప్లైంట్ ఉన్నది. కొంత నా మీద దాడి జరిగింది, నన్ను చంపయ్యాడు, గొడవలు తీసుకొని సే పాపారావు తీసుకెళ్లారు, నన్ను ఒకరోజు పెట్టాడు, ఆ తర్వాత బయటికి పంపించారు. ఇన్ని జరిగిందండి. ఇవాళ కూడా నా ప్రాణహాని ఉంది, అదో చెప్తుండ్రా. వీళ్ళ వల్ల నాకు ప్రాణహాని ఉంది, జేసీపీ సీన్ వల్ల నాకు ప్రాణహాని ఉంది. నన్ను ఏదేం చేయొచ్చు, నాకేం జరిగినా వీళ్ళ బాధ్యత, వైసీపీ ప్రభుత్వం, ఈ జేసీపీ సీన్. ఏంటి అతను మీరు ఏంటి రాజకీయ అన్నదన్నది, ఎమ్మెల్యే ఉన్నట్టు ఇంకోటి ఉన్నట్టు ఇంకోటి ఉన్నట్టు అధికారులు చూస్తే ఎవరు ఫోన్ చేసినా అడేం లేదులే అంటారు, తాము వదిలేస్తున్నారు. అది అధికారులు పట్టించుకోవట్లా. చాలామంది మా పిల్లలు ఫోన్ చేశారు, అండర్ చేశారు, మళ్ళీ వార్నింగ్ చేరే చేశారు, చేసినా కానీ అడేం వదిలేసేసి ఒక రోజు ఆపేసి మళ్ళీ స్టార్ట్ చేసుకుంటారు. అధికారులు వచ్చి స్పాట్కి వచ్చి ఏరు చూసిన అధికారే లేరు. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇంత జరుగుతున్నా అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించడం వెనుక ఆంతర్యం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. ఇకనైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి అక్రమ గ్రావెల్ తవ్వకాలను నిలుపుదల చేయాలని వారు కోరుతున్నారు. చూద్దాం జిల్లా ఉన్నతాధికారులు ఏ విధంగా స్పందించి ఈ అక్రమ దందాకు అడ్డుకట్ట వేస్తారో లేదు. కావలిపట్నంలో శ్రీ వశిష్ట ప్రారంభం నుంచే ఒక సంచలనం, మార్పుల సాధనలో ఒక ప్రబంధనం. 2022-23 విద్యా సంవత్సరం ఫలితాల్లో జూనియర్ ఇంటర్ ఎండి మహిత, లక్ష్మీ నిషిద ఎంపీసీలో 465 మార్కులు, టి తేజస్విని బైపీసీలో 429 మార్కులతో, సి చరణ్ ప్రీతి ఎంఈసీలో 449 మార్కులు, టి లక్ష్మి సిఈసీలో 398 మార్కులు చొప్పున ఉత్తమంగా రాణింపు. సీనియర్ ఇంటర్ లో ఎస్ మేఘన ఎంపీసీలో 987 మార్కులతో, జి లోకహితైషి బైపీసీలో 983 మార్కులతో, కె మహేంద్రరెడ్డి ఎంఈసీలో 972 మార్కులతో, జి శ్రావణి సిఈసీలో 967 ఉత్తమ మార్కులు కైవసం. జూనియర్ ఇంటర్ లో 400 పైగా మార్కులు, సీనియర్ ఇంటర్ లో 900 పైన మార్కులు సాధించిన 50 మంది విద్యార్థులు, సుదీర్ఘ అనుభవజ్ఞులైన అధ్యాపకులచే బోధన. జేఈఈ అడ్వాన్స్డ్, జేఈఈ మెయిన్స్, ఈఏపీ సెట్, నీట్ కాంపిటీషన్, టాపిక్ వైజ్ పరీక్ష, ప్రతి నెల క్యుములేటివ్ పరీక్షలు మా ప్రత్యేకతలు. అడ్మిషన్లు జరుగుచున్నవి. మీ శ్రీ వశిష్ట జూనియర్ కళాశాల డైరెక్టర్ కోట సురేంద్ర రెడ్డి.